వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరుతున్న అభ్యర్థుల కొరకు చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. తప్పకుండా చాలా 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 ఇంపార్టెంట్ ఈ బిట్స్. కాబట్టి ఈ వీడియోలో మనము భక్తి ఉద్యమాలు దానికి స్థాపించిన వారు ఎవరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చూద్దాం దీనికి సంబంధించిన కోడ్ ఒకసారి చూసినట్లయితే ఆశ వీర ధీమ శివ. ఆశ వీర ధీమ శివ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే తప్పకుండా భక్తి ఉద్యమము దానికి స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరో తప్పకుండా గుర్తుండేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మనము ఆశ ఆ అంటే అద్వైతం. దానికి స్థాపించిన వారు ఎవరంటే శంకరాచార్యులు. కాబట్టి ఆశ అద్వైతం శంకరాచార్యులు. అదే రకంగా వీర విశిష్టోద్వైతం. దానికి స్థాపించిన వారు రా అంటే రామానుజాచార్యులు. అంటే వీర విశిష్టోద్వైతం దానికి స్థాపించిన వారు రామానుజాచార్యులు. ఆశ వీర. మూడవది చూసినట్లయితే ధీమ అంటే ది అంటే ద్వైత్వం. దానికి స్థాపించిన వారు ఎవరంటే మధ్వాచార్యులు. కాబట్టి ద్వైత్వం మధ్వాచార్యులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ధీమ. అదే రకంగా నాలుగవది చూసినట్లయితే మనము శివ అంటే శుద్ధ దైత్వం. శివ అంటే శుద్ధ. తర్వాత వా అంటే వల్లభాచార్యులు. అంటే శివ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే శుద్ధ ద్వైత్వానికి స్థాపించిన వారు ఎవరంటే వల్లభాచార్యులు. కాబట్టి మిత్రులారా ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనము గెట్ ఆన్ కావచ్చు. కాబట్టి తప్పకుండా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్, వివిధ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ను షార్ట్కట్ ట్రిక్స్ ద్వారా ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఇంకా కొన్ని బిట్స్ మీకోసం తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తి ఉద్యమాలు దానికి స్థాపించిన వారు ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మనం ఈజీగా మార్కు సంపాదించుకోవచ్చు. మరొకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆశ వీర ధీమ శివ. ఆశ వీర ధీమ శివ. ఆశ అద్వైతం శంకరాచార్యులు, వీర విశిష్టోద్వైతం రామానుజాచార్యులు, ధీమ ద్వైతం మధ్వాచార్యులు, శివ శుద్ధ ద్వైత్వం వల్లభాచార్యులు. కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం మార్కు సంపాదించవచ్చు. కాబట్టి మిత్రులారా తప్పకుండా ఇలాంటి బిట్స్ మనము అనేకం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా మీరు లైక్ చేస్తే మాకు మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.